మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్, చిత్రం చాలా బాగా వచ్చింది, బ్యూటిఫుల్గా వచ్చింది. రెగ్యులర్గా చెప్పేది ప్యాటర్న్. సో పర్సనల్గా నాకు ఇది మంచి పేరు తెస్తుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ చాలా బ్యూటిఫుల్గా చేశారు. నవీన్ డైరెక్షన్ వెరీ 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 గుడ్. అలాగే అభిషేక్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్ మన తెలుగు రావాలి. అది అభిషేక్ గారు లాంటి ఒక బ్యూటిఫుల్ మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతోనే జరుగుతాయి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అభిషేక్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ సచ్ గ్రేట్ ఆపర్చునిటీ. సో హోపింగ్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ ద సేమ్ బ్యానర్ ఐ వాంట్ టు డూ ఇట్. సో ఇలాగే చేయాలనుకుంటున్నాను. సో ఆల్ ఇస్ వెల్ అండి. జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. సో May 5th హిట్టింగ్ టువర్డ్స్ ఆల్ ద థియేటర్స్. ఎంజాయ్ ద బాబు బాగా బిజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదో అడల్ట్ కామెడీ అని అవి ఇవి అని ఎవరు అంటున్నారు, అవన్నీ అన్నీ ఏం పెట్టుకోకండి మనసులో. సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎక్స్క్లూసివ్లీ ఓల్డ్ యూత్ బ్యాచ్ చెప్తున్నాను నేను. వాళ్ళకి ఇది అద్భుతమైన ఫిల్మ్. అలాగే ఫీమేల్స్, ఎక్స్క్లూసివ్లీ ఫీమేల్స్కి ఇది దే కెన్ కనెక్ట్ మోర్ దెన్ మెన్. ఫీమేల్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ ఫిల్మ్కి. సో ఐ ఎంజాయ్ ఎవ్రీవన్ డూ ఎంజాయ్ దిస్ మూవీ. థ్యాంక్స్ లాట్ అండి ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ బిగ్ మైలేజ్ త్రూ ఆల్ ద మీడియాస్. అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ అభిషేక్ వన్స్ అగైన్. థ్యాంక్స్ నవీన్. థ్యాంక్స్ ఆల్ ద క్యాస్టింగ్ క్రూ. అవసరాలు గారు, ఆయన గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదండి, అద్భుతంగా నటించారు. సో ఆల్ ద క్యాస్టింగ్ క్రూ హస్ డన్ వండర్ఫుల్ జాబ్. అండ్ నేను రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ సెకండ్ ఐ ఎంజాయ్డ్ ద వేరియేషన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్ టు క్యారెక్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరేషన్స్ చూడాల్సిన చిత్రం, అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంతకు మించి నేను చెప్పను. సో బాబు బాగా బిజీ చూడటానికి కొంచెం మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి కొంచెం దీని మీద వేయండి. సో ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండస్ట్రీ. థ్యాంక్స్ అండ్ ఆల్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ టు మీడియా పీపుల్. హలో అండి, నేను నవీన్ మేడారం, డైరెక్టర్ ఆఫ్ బాబు బాగా బిజీ. ఇది 5th of May రిలీజ్ అవుతుంది. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అభిషేక్ నామ గారు తీశారు. సో ఇది సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించారు. ఈ ఫిల్మ్లో శ్రీనివాస్ అవసరాల, సుప్రియా ఐసోల, మిస్టి చక్రవర్తి, తేజస్వి మడివాడ, శ్రీముఖి వీళ్ళందరూ యాక్ట్ చేశారు. సో ఫిల్మ్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ టు అభిషేక్ నామ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇది 5th of May రిలీజ్ అవుతుంది. వెళ్ళి తప్పకుండా చూడండి. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఇది ఫ్యాంటమ్ వాళ్ళు తీసిన హంటర్ బాలీవుడ్లో తీసిన రీమేక్ అండి. అంటే చాలామంది అడల్ట్ కంటెంట్ అది ఇది అని అంటున్నారు, బట్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ జర్నీ బిట్వీన్ 3 guys అండి. హీరోయిన్స్ కూడా ఎక్కడెక్కడ అంటే ఏదో లైక్ క్యాష్ చేసుకోవాలి కంటెంట్ మీద అని తీయలేదు. ఇట్స్ డన్ ఫర్ ఎ వెరీ గుడ్ రీజన్. అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటాం రియల్ లైఫ్లో, ఫిల్మ్ అంతా అలాగే ఉంటుంది, సరదాగా ఉంటుంది. పోసాని గారు, తనికల భర్ణి గారు, సుధా గారు, అన్నపూర్ణమ్మ గారు ఇందులో యాక్ట్ చేశారు. దాదాపు 40-member క్యాస్ట్ ఉంది ఈ సినిమాలో. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్కి, టీజర్కి. ఫిల్మ్ కూడా అలాగే ఉంటుంది, చాలా ఫన్ ఓరియంటెడ్ ఉంటుంది. కామెడీ, లాట్ ఆఫ్ కామెడీస్. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.